Hi, hello, welcome to MGB Craft and Creatives YouTube channel. ఈ రోజు మేము ఇటువంటి సన్ఫ్లవర్తో అందమైన స్క్వేర్ బ్యాగ్ ఎలా కుట్టుకోవాలో నేర్చుకుందాం రండి. సన్ఫ్లవర్ అండి ఈ ఫ్లవర్తో స్క్వేర్ బ్యాగ్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇలాంటి సన్ఫ్లవర్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. దానికి కావాల్సినవి రెండు రకాల ఎల్లో ఉల్లులు, మెరూన్ కలరు, వైట్, పచ్చ. ముందుగా ఈ కలర్ తీసుకోవాలండి. ముడి వేసుకోవాలి. నాలుగు గొలుసులు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ గొలుసులో నుంచి అటాచ్ చేసుకోవాలి. ఇలా దీనికి మళ్ళీ మూడు గొలుసులు వేసుకోవాలి. ఈ రింగ్లో నుంచి ఇలా డబల్ స్టిచ్ కుట్లు 11 కుట్టుకోవాలండి. ముందేసిన గొలుసులతోటే అయితే మొత్తం 12 అవుతాయి. నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు. ముందు వేసిన గొలుసులతోటే మొత్తం 12 అండి. మనం ముందు వేసుకున్న గొలుసు చైన్లో నుంచి ఇలాగా జాయిన్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ రౌండ్ అండి. మళ్ళీ ఇక్కడ మూడు గొలుసులు వేసుకోవాలి. ఈ ఒక్కొక్క గొలుసులో నుంచి రెండు రెండు డబల్ స్టిచ్ కుట్టు కుట్టుకోవాలండి. ఇక్కడ ఈ గొలుసుతోటి రెండు ఈ విధంగా రెండు రెండు కుట్టుకోవాలండి రౌండ్ మొత్తము. ఈ విధంగా రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలండి. ఫస్ట్ వేసిన గొలుసులో నుంచి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఒక గొలుసు వేసుకొని దారం కట్ చేసుకోవాలి. రెండో రౌండ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మూడో రౌండ్ లైట్ ఎల్లో తీసుకున్నానండి. ఈ గొలుసులో నుంచి ఏ గొలుసులో నుంచి అయినా ఇలా దారాన్ని తీసుకోవాలి. రెండు గొలుసులు వేసుకోవాలి. ఒక హాఫ్ డబుల్ క్రోషే, ఒక సింగిల్ స్టిచ్, ఒక ట్రిపుల్ క్రోషే,
ఇంకొక ట్రిపుల్ కురేష్ మూడు గొలుసులు దీంట్లో నుంచి జాయింట్ చేసుకోవాలండి ఇంకొక ట్రిపుల్ కురేష్ మొత్తం మూడు ట్రిపుల్ కురేష్ డబల్ కురేష్ హాఫ్ డబల్ కురేష్ ఒక రెక్కండి కంప్లీట్ అయిపోయింది ఒక సింగిల్ స్టిచ్ రెండు వదులుకోవాలండి ఒకటి వదులుకోవాలి ఒక దాంట్లో నుంచి మళ్ళీ రెండు గొలుసులు హాఫ్ డబుల్ కురేష్ డబుల్ కురేష్ ట్రిపుల్ కురేష్ ఇంకొక ట్రిపుల్ కురేష్ మూడు గొలుసులు జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక డబుల్ ట్రిపుల్ కురేష్ డబుల్ కురేష్ హాఫ్ డబుల్ క్రష్ ఒక సింగిల్ స్టిచ్ స్లిప్ స్టిచ్ ఈ విధంగా రౌండ్ మొత్తం కుట్టుకోవాలండి ఈ విధంగా కంప్లీట్ చేసుకోవాలండి ఇప్పుడు ముదురు పసుపు తీసుకొని ఈ రెక్కల్లో ఏ రెక్కలో నుంచైనా ఇక్కడ నుంచి తీసుకోవాలండి జాయింట్ చేసుకోవాలి నాలుగు గొలుసు కుట్లు వేసుకోవాలండి ఈ రెక్కల మధ్యలో నుంచి ఇలా అటాచ్ చేసుకోవాలి మళ్ళీ నాలుగు ఈ విధంగా రౌండ్ మొత్తం అల్లుకోవాలండి కుట్టుకోవాలి ఈ విధంగా గొలుసులు మొత్తం కుట్టుకోవాలండి కుట్టుకున్న తర్వాత ఇలా
ఇందులో నుంచి వెనక్కి వెళ్ళాలి. ఈ విధంగా మొత్తం బయటికి తీసుకోవాలండి. ఈ విధంగా మొత్తం పైకి తీసుకోవాలండి. ఇలా వెనక పక్కకు వచ్చేస్తుంది. ఈ గొలుసులోకి స్లిప్ నాట్ వేసుకోవాలి. రెండు గొలుసులు ఒక హాఫ్ టవల్ కురేషే ఒక టవల్ కురేషే నాలుగు ట్రిపుల్ కురేషే రెండో దానికి ఇలా మూడు గొలుసులు కుట్టుకొని ఇలా జాయింట్ చేసుకోవాలండి. మళ్ళీ రెండు ట్రిపుల్ క్రోష్ ఒక డబల్ క్రోష్ ఒక హాఫ్ డబల్ క్రోష్ ఇక్కడ స్లిప్ నాట్ మళ్ళీ రెండు గొలుసులు ఒక హాఫ్ డబుల్ క్రోషే ఒక డబుల్ క్రోషే ట్రిపుల్ క్రోషే ఒకటి రెండు మూడు గొలుసులు జాయింట్ చేసుకోవాలి. మళ్ళీ రెండు డబుల్ క్రోషే డబుల్ క్రోషే హాఫ్ డబుల్ క్రోషే ఈ గొలుసులోకి స్లిప్ నాట్ వేసుకోవాలి. ఈ విధంగా రెక్కలు మొత్తం కుట్టుకోవాలండి. ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా ఫ్లవర్ కుట్టుకున్న తర్వాత దీనికి పచ్చ కలర్ ఊరి తీసుకొని వీటిలో ఈ కార్నర్లో ఇలా జాయింట్ చేసుకోవాలండి. జాయింట్ చేసుకున్న తర్వాత ఐదు గొలుసులు వేసుకోవాలి. ఐదు వేసుకొని ఈ కార్నర్లో అటాచ్ చేసుకోవాలి స్లిప్ స్టిచ్ తోటి. మళ్ళీ ఐదు గొలుసులు వేసుకోవాలి.
కార్నర్ అటాచ్ చేసుకోవాలి. రౌండ్ మొత్తం ఇదే విధంగా అటాచ్ చేసుకోవాలండి. ఈ విధంగా రౌండ్గా కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత ఈ ఒక రెక్క పట్టుకుని ఇలా లోపలికి రెక్కలన్నీ లోపలికి రావాలండి. ఈ విధంగా మొత్తం బయటకు వచ్చేయాలండి. రెక్కలన్నీ లోపలికి రావాలి. ఇప్పుడు ఈ గొలుసులోకి సింగిల్ స్టిచ్. ఈ విధంగా ఫస్ట్ రౌండ్ కుట్టుకోవాలండి పచ్చదానికి. సెకండ్ రౌండ్ వచ్చి 4 గొలుసులు వేసుకోవాలండి. 4 వేసుకొని ఈ గొలుసులో అటాచ్ చేసుకోవాలండి సింగిల్ స్టిచ్ తోటి. 1, 2, 3, 4 మళ్ళీ ఈ గొలుసులో అటాచ్ చేసుకోవాలండి. మళ్ళీ 4 వేసుకోవాలి. 1, 2, 3 సింగిల్ స్టిచ్ కుట్టుకోవాలండి. పఫ్ స్టిచ్. ఆరు రావాలి. 1, 2, 3, 4, 5, 6 నుంచి ఒకేసారి లక్కోవాలండి. మళ్ళీ 4 గొలుసులు వేసుకోవాలి. మళ్ళీ ఇందులోనే ట్రిపుల్ క్రోషే కుట్లు కుట్టుకోవాలండి. ఇవి కూడా 6 రావాలండి. 6 నుంచి ఒకేసారి తీసుకోవాలి. మళ్ళీ 4 గొలుసులు వేసుకోవాలి. మళ్ళీ ఇందులోనే డబుల్ క్రోషే పఫ్ స్టిచ్ కుట్టుకోవాలండి. మళ్ళీ 4 వేసుకోవాలండి. ఇది ఒక ఆకండి. 4 గొలుసులు వేసుకోవాలండి పక్క స్టిచ్లోకి. సింగిల్ స్టిచ్ తోటి అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ 4 మళ్ళీ పక్క గొలుసులో సింగిల్ స్టిచ్ తోటి అటాచ్ చేసుకోవాలి.
मल्ल रख पुटी नाग गोलस कर्वा ट्रिपल क्रोश मल्ली नालुगु डबल क्रोशे पफ स्टिच ఈ విధంగా రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలండి। ఇది పార్ట్ 1 వీడియో నండి। వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది గనుక రెండు భాగాలుగా విడదీశాను। ఇది పార్ట్ 1 ఫ్లవర్ మట్కు, పార్ట్ 2 బ్యాగ్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం। మీకు గనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। వీడియో నచ్చితే कमेंट कूड़ा चेंडी।